రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గట్టి వార్నింగ్ ఇచ్చారు। రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు। వెంటనే వారు రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే 10 అడుగుల గ్లోతులో పాతి పెడతానని హుకుం జారీ చేశారు। సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాక్యాలు చేశారు। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజును కేంద్రం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే। నేను ఈ రోజు సీరియస్ మూడ్ లో ఉన్నాను, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే వారిని నేను విడిచిపెట్టాను, అలాంటి వారు మధ్యప్రదేశ్ నుండి పారిపోవాలి, లేకపోతే 10 అడుగుల లోతులో పాతి పెడతాను, మీ ఆచూకీ కూడా ఎవరు గుర్తించలేరు అని శివరాజ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। సుపరిపాలన అంటే ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారని అన్నారు। ఇప్పుడు మధ్యప్రదేశ్ లో అలాంటి పాలన కొనసాగుతుందని వ్యాఖ్యానించారు। లవ్ జిహాద్ బిల్లుకు మధ్యప్రదేశ్ ఆమోదం, పరవంతపు మత మార్పులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ కేబినెట్ లవ్ జిహాద్ బిల్లును ఆమోదించింది। ఉత్తర ప్రదేశ్ తర్వాత ఈ తరహా నిర్ణయం తీసుకున్న రాష్ట్రం ఇదే। ఆ బిల్లు ప్రకారం బలవంతపు మత మార్పిడిలకు పాల్పడిన వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 కనీస జరిమానాను విధించనున్నట్లు మైనర్, మహిళ లేక ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వ్యక్తుల విషయంలో బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడితే 2 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడనుందని మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ మిశ్రా బిల్లులోని అంశాలను వెల్లడించారు। అలాగే 50,000 రూపాయల కనీస జరిమానా వేయనున్నట్లు తెలిపారు। సెరెనిటీ మోడల్ హైస్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ, మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ। మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.